పాడు జీవితము యవ్వనము మూడు నళ్ళ ముచ్చటలేరా నా బతుకు. స్టార్ట్ అయిందా? ఓకే, ఇక మొదలెడదామా? నా స్మాల్ అప్పుడు 1998లో అనుకుంటా, అమన్ గారు మోగగా ప్రేమించిన అంజలిని పెళ్లి చేసుకుంటుంటే రాహుల్ గారు రాహులా ఎంటర్ అయ్యాడు. 4 డ్రాప్స్ టీయర్స్ కార్చాడు, రిజల్ట్ అంజలి జంపు. పాపం అమన్ గారు కండలేసుకొని కండీలు పెట్టుకున్నాడు. 2002లో విశ్వనాథ్ అంజలి లవర్ రిషి పనీపాట లేనోడని సారథి వద్దు బాబోయ్ అంటున్నా అంజలితో పెళ్లి కొప్పించాడు. క్లైమాక్స్లో ఏమైంది, యాజ్ ఇట్ ఈస్గా రిషి గారు వచ్చాడు, 4 నీతి సూక్తులు చెప్పాడు, అంతే. మనం విశ్వబ్రో కంగారు పడి కన్యాదానం చేసి సారథి గారు పేకాట్లో జోకర్ అయ్యాడు. అదే 2002లో పెళ్ళైన అతనికి ఒక కాంప్లాన్ బాయ్ ఉన్నా కూడా పాపం పవన్ గారు అంజలిని కార్తీక్ త్యాగం చేయాల్సి వచ్చింది. అడ్డు ఉందప్పయ్య మిగలదు అక్కడ. పైన వాళ్ళలాగా నా జీవితానికి కూడా ఒక వెళ్ళ ఉన్నాడు. ఇదిగో వీడే నా దరిద్రానికి జీవన్ బీమా పాలసీలు అంటాడు. ఎందుకు అంకుల్, ప్రతి లవ్ స్టోరీలో విలన్లు మీరే ఎందుకు అవుతారు అంకుల్? నాకు ఇచ్చి పెళ్లి చేయండి అంకుల్. ఏం తప్పు చేసావు అంకుల్? మీకు తెలియకుండా బైక్ మీద తిరగడం తప్ప, మీకు సొల్లు చెప్పి సినిమాలకు వెళ్ళడం తప్ప, బొమ్మరిల్లు ఫాదర్ కూడా క్లైమాక్స్ లో మారిపోయాడు అంకుల్. మీరు మాత్రం మారరా, ఒక్కసారి మీ అమ్మాయిని చూడండి అంకుల్. ఇంకా మీకేమనిపించట్లేదు అంకుల్? ఈ పాడు సమాజం మనల్ని కలవనివ్వదు బుజ్జి. వచ్చే చూసారా అంకుల్, మీ అమ్మాయికి నేనంటే ఎంత ఇష్టం. నీకు పెళ్లి ఇష్టం లేదా? వీడంటే ఇష్టమా? థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ. అమ్మాయిని కష్టపెట్ట. అదండి, అలా నేను మిగిలిపోయాను. ఇలాంటి అమన్లకి సారథీలకి పవన్లకి ఆ పెళ్ళైన నెక్స్ట్ డే నుంచి ఏమైందో ఎవరికి తెలియదు, అడగరు, పట్టించుకోరు. నా లవర్కి పెళ్ళి పోతుంది సార్, నాకు మొత్తంగా చెప్పాలి. ఏ వచ్చి బీపై వాలింది, బి వచ్చి సిపై వాలింది, సి వచ్చి డిపై వాలింది, డి వచ్చి ఏపై వాలింది. మీకు అర్థమవుతుందా? ప్రేమ్ కుమార్ మా కథ. మిగతాది వివరంగా వివరిస్తాను. ఆగస్ట్ 18 థియేటర్కి వచ్చిండే.